కుండలిని యోగ రహస్యము అజపా గాయత్రి జపం అజపా గాయత్రి మంత్ర జపంలో మూలాధారాది చక్రాల విషయాన్ని పరిశీలిద్దాం అంతకు ముందుగా ఈ క్రింది విషయాలను గమనించాలి ఒక ప్రాణం అంటే నాలుగు సెకండ్లు పదిహేను ప్రాణాలు ఒక నిమిషం అరవై నిమిషాలు ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఒక రోజు కాబట్టి మొత్తం ఒక రోజుకు ప్రాణాలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇరవై ఒక్క వేల ఆరు వందలు అని భావం ఈ ప్రాణాలను ఒక్కొక్క చక్రానికి ఇన్ని అని పంచిపెట్టాలి ఆధార చక్రాధిపతి అయిన గణపతికి ఆరు వందలు స్వాదిష్టాన చక్రాధిపతి అయిన బ్రహ్మకు ఆరు వేలు మణిపూరక చక్రాధిపతి అయిన విష్ణువుకు ఆరు వేలు అనాహత చక్రాధిపతి అయిన రుద్రునికి ఆరు వేలు విశుద్ధ చక్రాధిపతి అయిన ఈశ్వరుడికి వెయ్యి ఆజ్ఞా చక్రాధిపతి అయిన సదాశివునికి పంతొమ్మిది వందలు సహస్రార చక్రాధిపతి అయిన పరమాత్మకు వెయ్యి అని మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల హంసలను లేదా ప్రాణాలను సమర్పించాలి ఈ ప్రాణాలను సమర్పించడం అనేది సుషుమ్నా సంచారాన్ని బట్టి ఉంటుంది ఈ సంచారం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సూర్యోదయాన్ని సుషుమ్న ఏ ఏ చక్రాల్లో ఎలా నిలుస్తుందో ఏ టైంలో నిలుస్తుందో మన పూర్వులు వివరించారు మూలాధార చక్రంలో ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు స్వాధిష్టానంలో ఆరు గంటల నలభై నుండి పగలు ఒంటి గంట ఇరవై వరకు మణిపూరకంలో ఒంటి గంట ఇరవై నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అనాహతంలో ఎనిమిది గంటల నుంచి రెండు రెండు గంటల నలభై నిమిషాల వరకు విశుద్ధంలో రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల నలభై సెకండ్ల వరకు అప్పటి నుండి నాలుగు గంటల యాభై మూడు సెకండ్ల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు ఆజ్ఞ చక్రంలోనూ అప్పటి నుంచి ఉదయం ఆరు గంటల వరకు సుషుమ్న సంచరిస్తుంది ఈ సంచారాది విషయాలని గురుముఖత వివరంగా తెలుసుకోవాలి హంస మూలాధారంలో ఉన్నప్పుడు తెలివి సహస్రారం నుంచి క్రిందికి వ్యాపించి వ్యవహారాల్ని నెరవేరుస్తుంది స్వాదిష్టానానికి వచ్చిన తరువాత పనుల్లో జాగ్రత్త కనపడుతుంది మణిపూరకానికి రాగానే జటరాగ్ని ప్రజ్వరిల్ల చేస్తుంది అనాహతానికి వస్తే నిద్ర కలుగుతుంది అందులో మొదటి పాదంలో ఉన్నప్పుడు ఒక మాదిరి నిద్ర మిగిలిన మూడు పాదాలలో గాఢ సుషుప్తి నాలుగో పాదంలో అతిగాఢ సుషుప్తి అని గ్రహించాలి అనాహతాన్ని దాటి విశుద్ధానికి వస్తే తెలివి వికసిస్తుంది ఆజ్ఞా సహస్ర చక్రాల్లో సుషుమ్నా సంచారం జరిగితే అది సుఖకాలం అని గ్రహించాలి కాబట్టి ఈ కాలంలోనే యోగాభ్యాసం చెయ్యాలి మనస్సు వృత్తిరహితమై ఉంటుంది మానవుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు ఈ ఆనందానుభవమే సకల రహితమైనవాడు నాదం తప్ప వేరొక్కటి శ్రవణగోచరం కానివాడు నిజంగా కుండలిని యోగ సిద్ధి జరిగినట్లే దీన్నే కుండలిని యోగ రహస్యమని మన వాళ్ళంటారు కుండలినీ శక్తిని దేవతగా ఉపాసించుకొలిచే పద్ధతి సాధకుల్లో ఉంది పై విషయాలన్నీ అర్థం చేసుకున్న వారు ఈ పుస్తకంలో చివర ఇచ్చిన స్తోత్రాన్ని చదివితే చిరంజీవులై మృత్యువును కూడా జయిస్తారని తంత్రాలు చెబుతున్నాయి మా సాధకుల సౌకర్యార్థం మొట్టమొదటిసారిగా ఈ కుండలిని స్థుతిని తెలుగులో అర్థంతో ప్రకటిస్తున్నాము విశేషార్థులు ఎంత రాసినా తరుగవు స్తోత్రాన్ని నిర్మలమైన మనస్సుతో పటిస్తే చాలు సకల ఫలాలు లభిస్తాయి మా దగ్గర ఉపదేశాన్ని పొందిన ప్రతివారికి ఈ శ్లోకాలను పూర్తిగా వివరిస్తాము శ్రద్ధగల సాధకులు ఈ దేవతా ఉపాసకులైనా సరే ఏ దేవతా ఉపాసకులైనా సరే వారికి కావలసిన మంత్రాన్ని అడిగి ఉపదేశం తీసుకుని జపించి తరించాల్సిందిగా కోరుతున్నాము లోహాన్ని స్వర్ణంగా మార్చడం శూన్యంలో వస్తువును సృష్టించడం వంటి పనులకు కూడా మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రోపదేశం పొంది సాధించడం మీ చేతిలో ఉంది నిజంగా జగత్ కళ్యాణాన్ని కోరే వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ కుండలినీ విద్యను నిలబెట్టి రాజ్యక్షేమాన్ని నిలపండి దేశాన్ని సుభిక్షం చేయండి ఇదే కుండలిని యోగ రహస్యం సకల జీవ వశంకర రహస్యం